ప్లవనామ సంవత్సరంలో రాశి వారి ఫలితాంశంను పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం కొంచెం ఈ సంవత్సరం బాగానే ఉంది వ్యయం ఆరు ఐదు శాతంగా ఉండడం చేత ఆరు శాతం మిగులుగా ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యత రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి ఈ రాశి వారికి కందాయ ఫలాలు పరిశీలిద్దాం పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం మీనరాశిలో ఉండడం చేత సున్నా రెండు నాలుగు ఉత్తరాభద్రా నక్షత్రం మూడు సున్నా ఒకటి రేవతి నక్షత్రం వారికి ఆరు ఒకటి మూడు మొదటి సున్నా వలన భయాందోళనలు మధ్య సున్నా వలన రుణబాధలు అవమానములు చివరి సున్నా వలన ధన నష్టం శత్రుభయం బేసి సంఖ్య వలన ధనలాభం సమసంఖ్య వలన సమఫలం సున్నా వలన శూన్యఫలం కలుగుతాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది వీరికి వైవాహిక జీవితం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ తలెత్తవు కుటుంబంలో అన్యోన్యత సంతానం వలన అనుకూలత ఏర్పడతాయి వీరు వీరనుకున్నటువంటి పనులు సకాలంలో సజావుగా పూర్తి అవుతాయి దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కావటం ద్వారా వీరికి మంచి ఉన్నతి కలిగే అవకాశం ఉంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను తీరిపోయి బంధువర్గంలో ఆనందం హర్షం అవన్నీ కూడా కలుగుతాయి అంతేకాక ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులు విద్యార్థిని విద్యార్థులకి తాము ఈ సంవత్సరం పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలాన్ని పొందగలుగుతారు విద్యలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు ఎప్పటి నుంచో బ్యాక్ ల్యాగ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు గొప్ప గొప్ప ఉద్యోగ పరి అవకాశాలు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది అంతేకాక ఈ రాశి వారికి కష్టే ఫలి అన్నట్లుగా ఎంత కష్టపడతారో వారికి ఈ సంవత్సరం అంతగా ఫలితం ఫలితాంశం ఉంటుంది వీరు చేస్తున్నటువంటి పనుల్లో ఎంతో కొంత పారదర్శకత ఉండటం చేత అందరి చేత కొనియాడబడుతూ ఉండేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి తోటి వారితో ఉండేటువంటి పరిచయాదుల చేత గురుబలం చేత వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి కొంతమేర గ్రహస్థితి రీత్యా వీరికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద వీరు అన్నిటినీ అధిగమిస్తూ అన్ని సమస్యల్ని అధిగమిస్తూ విద్యాపరంగా ఉన్నత శ్రేణిలో ఉండటానికి అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ సంవత్సరం అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు వీరికి ఆర్థికపరమైనటువంటి ధన వ్యయం తక్కువగా ఉంటుంది కొంతలో కొంత బంధువర్గలు సహాయ సహకారాలు తల్లిదండ్రుల వల్ల సహాయ సహకారాలు ఉంటాయి ఈ సంవత్సరం వివాహం కానటువంటి వారికి వివాహ యోగ్యత ప్రాప్తి ఉంది అంతేకాదు ఈ సంవత్సరం మెడిసిన్ లా సెట్ వీ సెట్ ఇవన్నీ చేసేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది ఆర్థిక పరంగా ధనం అయినప్పటికీ కూడా ఉన్నతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది గ్రహస్థితి రీత్యా వీరనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఈ సంవత్సరం ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వచ్చి ఉద్యోగంలో వీరు స్థిరత్వాన్ని పొందుతారు ఉద్యోగిని ఉద్యోగుల విషయంలో ఈ సంవత్సరం పై అధికారుల నుంచి వీరికి మంచి మంచి ఆదరాభిమానాలు లభిస్తాయి అందరి దగ్గర అంటే ఉన్నతాధికారులలో ఇటు కింది స్థాయి ఉద్యోగుల్లో కూడా మంచి అభిమానం ఏర్పడుతుంది వీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ వీరికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వీరికి కొత్త కొత్త పరిచయాలు గొప్ప ఉద్దేశంతో ఉండేటువంటి పరిచయాలన్నీ కూడా ఉన్నత స్థానానికి తీసుకుని వెళుతాయి అంతేకాక ఈ రాశి వారికి తాము చేస్తున్నటువంటి పనుల్లో ఎంతో కొంత అందరికీ ఉపకరించాలి అనేటువంటి అంశంతో వీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఉద్యోగులకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీరి యొక్క సేవా తత్పరతను గుర్తించి వీరికి మంచి ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు వీరికి ఉద్యోగంలో ఉన్నత ప్రమాణాలు పొంది ఉన్నత స్థాయిని పొందే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అనుకున్నటువంటి ప్రమోషన్స్ వీరికి సిద్ధించే అవకాశం ఉంది అంతేకాక ట్రేడింగ్ ఈ సంవత్సరం వీరికి అనుకూలిస్తుంది వ్యాపారస్తుల విషయంలో కొంతమేర సూచనలు చెప్పబడుతుంది ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారం వ్యవసాయం వ్యాపారం చేయవలసి ఉంటుంది వ్యాపారస్తులు తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకి లాభాన్ని ఆశించకుండా మిగిలిపోకుండా అంటే ధనం పెట్టినటువంటిది పెట్టుబడి వస్తే చాలు అన్నట్లుగా వ్యాపారం చేస్తే వీరికి ఖచ్చితంగా లాభ పొందేటువంటి అవకాశం ఉంది అపారాలు నలుపు ఎరుపు తెలుపు అంటూ వీరికి అనుకూలిస్తేటువంటి అంశంగా చెప్పబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం వ్యాపారస్తులు స్థిరచరాస్తులు కొనుగోలు చేసి ఉన్నత స్థితిలో ఉండే అవకాశం ఉంది బంధువర్గంలో ఉండేటువంటి వారి వలన వీరికి ధన లాభం కలిగే అవకాశం ఉంది అందుచేత వాహన ప్రాప్తి వస్తు ప్రాప్తి ప్రాప్తి ఈ సంవత్సరం వీరికి సిద్ధించే అవకాశం ఉంది వ్యాపారస్తులు తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో మరి ఒక భాగస్వామ్యం కూడా వీరికి సంవత్సరం కలిసి వచ్చే అంశంగా చెప్పబడుతుంది ఎక్కువ కాలం వీరు నిల్వ ఉంచినటువంటి అపరాలు కానీ ధాన్యం కానీ వ్యాపారం వీరికి చిట్ట చివరిలో అధికమైనటువంటి ధనం సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది స్వల్పమైనటువంటి లాభానికే తొందరపడిపోయి వ్యాపారం చేయకుండా కొంచెం స్థిరపడి వ్యాపారం చేయడం ద్వారా వీరికి మంచి లాభం ఏర్పడుతుంది అంతేకాదు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారంలో అనుకున్నటువంటి పనులు టార్గెట్స్ అన్ని పూర్తి అయ్యి సరైన కాలంలో అన్ని వ్యాపారాలు జరిగి వీరికి మంచి లాభం వచ్చే అవకాశం ఉంది చిన్నపాటి వ్యాపారమైనా సరే రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారంలో లాభాన్ని ఆర్జించేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాదు సినిమా రంగం వారికి సంవత్సరం కొంతవేర మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు అంతేగాక వెండి బంగారు వ్యాపారస్తులకి సంవత్సరం కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది కిరాణా హోల్సేల్ రిటైల్ వస్త్ర వ్యాపారస్తులు ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసి స్థిర స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు నూతన వాహన ప్రాప్తి సంవత్సరం వీరికి ఉంది అంతేకాక గృహంలో ఉండేటువంటి శుభకార్యాచరణ వలన వీరికి చక్కటి మానసిక స్థితి మెరుగవుతుంది వీరికి అన్ మిగతా బంధువుల యొక్క సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి వీరు చేస్తున్నటువంటి పనుల్లో పూర్తి పారదర్శకత ఉంటుంది అందుచేత రాజకీయ పరంగా వీరికి అనుకున్నటువంటి పదవులు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ పరంగా వీరికి సిద్ధించే అవకాశం ఉంది గొప్పలకు పోయి పేరు ప్రతిష్టల కోసమని ధన వ్యయం చేయకుండా సక్రమంగా ఒక పద్ధతిలో నడిస్తే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల బంగారం అన్నట్టుంటుంది అందుచేత అన్ని పరిస్థితుల్ని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా మంచిది మొత్తం మీద రాహు యొక్క ప్రభావం కూడా కొంత ఉండటం చేత అతిగా అంటే అతి నమ్మకం ఇప్పుడు కూడా పోకుండా వచ్చినంత వరకు చాలా అన్నట్లుగా వ్యవహరిస్తూ వీరు ఆ పనులు చేసుకోవటం ద్వారా ఈ సంవత్సరం మంచి లాభాన్ని ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది స్త్రీ మూలకంగా ఏదైనా సరే వివాదం ఏర్పడినప్పుడు కుబేర పాశుపతం కానీ లేదా అంగారక స్తోత్రం కానీ పారాయణ చేయండి చేయటం ద్వారా వీరికి మంచి జరుగుతుంది భార్యాభర్తల మధ్య సమన్వయం కోసం శివు శివుడికి సంబంధించినటువంటి చంద్రశేఖర అష్టకం పారాయణ చేయండి కాలభైరవ అష్టకం పారాయణ చేయడం చాలా మంచిది వీరైతే ఒకసారి కాశీ వెళ్ళి దర్శనం చేసుకుని రావడం కూడా ఉత్తమంగా చెప్పబడుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంతలో కొంత గోధుమలు కందులు పెసలు ఇవి దానం ఇవ్వండి ఇవ్వటం ద్వారా వీరికి మంచి జరుగుతుంది ప్రతి నెల అమావాస్య రోజు దానం ఇవ్వండి సోమవారం సాయంత్రం శివాలయంలో దీపం ఉంచి స్వామివారికి నమస్కరించండి కాలభైరవాష్టకం పారాయణ చేయండి నియమంగా ఉండటం చేత వీరికి సంవత్సరం లేనిపోయినటువంటి బాధలన్నీ కూడా వచ్చేటువంటి అనుకోకుండా వచ్చేటువంటి బాధలన్నీ కూడా అలా పటాపంచలేపోయి వీరికి మార్గం సుగమం అవుతుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు బారిపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆ రోగాలన్నీ నయమైపోయి స్థితి లాభంలో ఉంటుంది అందుచేత తద్వారా వీరికి మానసికమైనటువంటి యోగ్యత అవకాశం సిద్ధించే పరిస్థితి ఉంటుంది సంతానం విషయంలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొలిక్కి వచ్చి సంతానం స్థిరపడేటువంటి అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం వీరికి సిద్ధిస్తాయి వివాహ యోగ్యత ప్రాప్తి ఉంది అందుచేత అందరికీ కూడా బంధువర్గంలో వీరు చెప్పిందే వేదంగా ఉండేటువంటి అవకాశంగా ఉంది ఈ రాశి వారికి కొంతమేర కుజుడు రవి వీరి యొక్క ప్రభావం ఉండడం చేత ఈర్ష్య ద్వేషం అసూయ అందరికీ మీ మీద ఉండేటువంటి అవకాశం ఉన్నందున అందరినీ కూడా మీరు దగ్గరికి తీసుకోవద్దు అందుచేత మీరు కొంతలో కొంత మీకు యోగ్యతా ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తూ ఈ సంవత్సరం ఈ యొక్క మీన రాశి వారు మంచి లాభాన్ని యశస్సుని కీర్తిని పొందేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా పాటిస్తే ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది